అంటే ఒక్క మాట ముగిస్తారు. ట్రంప్ ఏమంటారంటే, మనకి యుఎస్ నుంచి సందీప్ గారు లైన్ లో ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. సందీప్ గారు నమస్కారం. హలో సందీప్ గారు నమస్కారం. నేను బీఆర్కే న్యూస్ నుంచి పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను సార్. సో అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్స్ కి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ పీఠం మీద కూర్చోవడానికి మీ మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ది ఎకనమీ. పాత గవర్నమెంట్ అంతా ఫ్రీ స్కీమ్స్, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడము, ఎకనమీ అంతా ఖరాబ్ చేసారు పాత గవర్నమెంట్. ఓకే, సో అది కరెక్షన్ చేయడానికి కూడా ట్రంప్ కి ఒక పెద్ద ఛాలెంజ్. అయితే చాలా మంది అనేటట్టు వీసా ఇష్యూస్ అనే ఉంటాయి, ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ వీసాస్ కావచ్చు, లేదంటే విజిటర్స్ వీసాస్, లేదంటే బిజినెస్ కి సంబంధించినటువంటి వీసాస్, వీటన్నిటిలో కూడా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వాళ్ళని ఏం టచ్ చేయడు. ఇల్లీగల్ ఉండి ఏమైనా చేద్దాము, ఇల్లీగల్ ఏమైనా చేద్దాం అనేటోళ్ళకే వాళ్ళని పని పడతాడు, కానీ ప్రాపర్గా ఉన్నోళ్ళని అసలుకి వాళ్ళ జోలికి కూడా రాడు. ఓకే, సో ఓవరాల్ గా భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఎవరి పక్షాన నిల్చున్నారు, ట్రంప్ పక్షాన లేదంటే కమలా హారిస్ పక్షాన? చాలా వరకు ట్రంప్ ట్రంప్ కి ఫేవరే ఉండే. అండ్ ఈసారి చాలా మంది భారతీయులు కూడా విజయం సాధించారు అనేక సభలకు సంబంధించినటువంటి దాంట్లో, అంటే వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళ గురించి అంటున్నారా మీరు? ఎస్ ఎస్, మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళలో చాలా మంది లైక్ అరిజోనా నుంచి డాక్టర్ అమిత్ షా కావచ్చు, తానేదర్ కావచ్చు, లేదంటే ప్రమీల జైపాల్ గారు కావచ్చు, రాజాకృష్ణమూర్తి గారు, ఇలాంటి వాళ్ళు కూడా గెలుపొందారు భారతీయులు. అమెరికాలో కూడా భారతీయుల ఆధిపత్యం అనేది అక్కడ పాలిటిక్స్ లో ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మీకెలా ఉంది భారతీయులు అక్కడ అనేక స్థానాల్లో గెలుపొందడం మీద? సో మా స్టేట్ లో అయితే కొంచెం తక్కువే. ఇంకా అరిజోనా బేసికలీ మన క్రౌడ్ పుల్లింగ్, ఇప్పుడు మన వాళ్ళు సెటిల్ అయ్యి సిటిజన్షిప్ వచ్చి ఓట్ హక్కు ఉన్న వాళ్ళకే ఆ పాసిబిలిటీ ఉంటది ఎన్నుకోవడానికి. సో అక్కడ వాళ్ళు పోటీ చేసిన దగ్గర మన వాళ్ళు బాగా ఉన్నట్టున్నారు, అందుకనే గెలిపించినట్టున్నారు. సో ఇప్పుడు ట్రంప్ వల్ల ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ భారతీయ నుంచి వెళ్ళిన భారతీయులందరికీ కానీ అక్కడ ఇబ్బంది అయితే ఉండదు, కొత్తగా వచ్చేవాళ్ళు లెజిటిమేట్ గా వస్తే పర్వాలేదు కానీ ఇల్లీగల్ గా వస్తేనే ఇబ్బందులు పడాలి అంటారు? యా రైట్. థ్యాంక్ యూ సందీప్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. బాలగారు, సో కంప్లీట్ గా వాళ్ళు చెప్పేది ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్, లెజిటిమేట్ గా వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బంది అయితే లేదు, బట్